హలో హాయ్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే పాపకి థర్డ్ మంత్ అలాగే ఫోర్త్ మంత్ ఫొటోస్ ఒక్కసారి తీసేసానండి. థర్డ్ మంత్లో నేను తీయలేకపోయాను బికాస్ అటు ఇటు తిరగడం వల్ల, సో కొంచెం స్ట్రెయిన్ అయిపోవడం వల్ల, కొంచెం బీపీ ఎక్కువైపోయి హాస్పిటల్లో పడడం వల్ల, రెస్ట్ తీసుకోవడం వల్ల, హెడేక్ బాగా వచ్చేయడం వల్ల, దీనివల్ల నేను ఎక్కువ పాప మీద అదేంటి థర్డ్ మంత్ అసలు ఫొటోస్ అయితే తీయలేదు. సో థర్డ్ అండ్ ఫోర్త్ మంత్ ఒకసారి తీసేద్దాము అని ఫొటోస్ తీసిన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే టైం వచ్చేసి ముందు రోజు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:30 అవుతుందండి. సో బాబుకి చపాతి పెట్టేశాను విత్ ఆలు కర్రీ. సో చాలామంది అడుగుతున్నారు ఆలు కర్రీ తినొచ్చా ఆలు కర్రీ తినొచ్చా. అయితే ఆలు కర్రీ ఏంటి అని అంటే ఆలు ఏంటి అంటే 4 మంత్స్ దాకా అసలు తినొద్దండి, అదంత మంచిది కాదు. ఆలు బంగాళదుంపలు ఇలాంటివి మంచిది కాదు, ఆప్షన్ అయిన వాళ్ళకైనా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైనా. సో 5th మంత్ నుంచి మీరు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది కూడా మంత్లో ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అంతే. కానీ కొంతమంది ఏంటంటే వీక్లో తప్పకుండా ఆలు కర్రీ అనేది ఒకసారైనా చేసుకొని తింటూ ఉంటారు, లేకపోతే ఏదైనా కర్రీస్ తప్పకుండా ఆలు యాడ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో 5th మంత్ అలా తినడానికి ట్రై చేయండి, కానీ 4th మంత్ దాకా తినకండి. నేను కూడా తినలేదు 4th మంత్ దాకా. 5th మంత్ పడ్డాక నేను ఏదో జస్ట్ అలా అలా టచ్ చేసుకుంటూ తింటున్నాను, కానీ మొత్తం ఎక్కువ రెగ్యులర్గా తీసుకోవట్లేదు. అయితే బాబుకి ఏంటి అని అంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు, నేను చాలా బ్లాగ్స్లో చూపించేశాను, నైట్ బాబుకి ఎక్కువ చపాతీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు రైస్ ఐటమ్సే పెట్టకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కొంచెం అలవాటు చేస్తూ ఉన్నాను. చపాతి చాలా ఇష్టంగా తింటాడు అన్నం కంటే. సో 2 చపాతీస్ పెడతానన్నమాట. అండ్ పాప అయితే బాగా గుర్రు గుర్రు మనీ ఇట్లా ముచ్చట చెప్తుంది, బాగా ఉమ్ము అయితే బాగా బయటకు తీస్తుంది. చాలామంది అంటున్నారు బాగా ఉమ్ము బయటకు తీయడం వల్ల ఇంకా జుట్టు పోతూ ఉంటుంది, మాట్లాడడం వల్ల జుట్టు పోతూ ఉంటుంది, నవ్వుతుంటే ఎంత నవ్వుతుంటే అంత జుట్టు పోతూ ఉంటుందంట మదర్ది. అండ్ ముచ్చట చెప్తుంటే అని ముచ్చట చెప్తూ ఉంటారు కదా, సో ఎంత ముచ్చట చెప్తే అంత జుట్టు పోతూ ఉంటుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. సో జుట్టు అయితే పోతుందండి, తప్పకుండా పోతుంది. అండ్ ఇక నేను పవిత్ర బంధం సినిమా చూసుకుంటూ వీళ్ళతోని టైం పాస్ చేస్తున్నాను. నాకు ఆ సినిమా చాలా 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 ఇష్టం, ఎందుకో కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉంటారన్నమాట. అండ్ వెంకటేష్ అండ్ సౌందర్య కాంబినేషన్ ఎట్లా ఉంటాయి సినిమాస్, సూపర్బ్ ఉంటాయి కదా. అయితే చలో ఇంకా నేను ఫోటోది షూట్ చేస్తాను. అక్కడ పెట్టు, మంచం మీద పెట్టు. థ్యాంక్ యూ. సో ఇలాంటి మనం ఒక చిన్ని చిన్ని కార్స్ తీసుకుందాం ఫస్ట్. అయితే సో ఇలాంటి కార్స్ తీసుకుందాము. సో చాలా చిన్న సైజ్ ఉంది. సో ఇలాంటి కార్స్ అనేది ఒక కొన్ని తీసుకొని కలెక్ట్ చేయండి, కొన్ని కొన్ని కలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటివి కూడా ఉంటే చేయొచ్చు అనమాట మీరు ఫోటో షూట్. ఇది వచ్చేసి కార్న్ అండ్ ఇది వచ్చేసి సమ్ గ్రేప్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి గ్రేప్స్ ఇంకొకటి. అండ్ ఇది వచ్చేసి పైనాపిల్ అనమాట, పైన అయిపోయింది. సో ఇవన్నీ ఇప్పుడు మేము కలెక్ట్ చేస్తున్నాం, మేము షూరెన్స్ కలిసి. సో ఇది మనం కలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా హాల్లోనే సెటప్ వేసేసాను. అయితే పాపకి కింద గుచ్చుకోకుండా అని ఈ బ్లాక్ కలర్ క్లాత్ మీకు కనపడుతుంది కదా, సో ఇది వచ్చేసి చున్నీ అనమాట. సో ఈ పాప కీర్తి అయితే నాకు చాలా సపోర్ట్ చేసిందండి ఆ రోజు. అసలు యాక్చువల్లీ నేను చాలా బద్ధకంగా అసలు చాలా నీరసంగా ఉండే, బట్ కీర్తియే చేద్దాం 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 అని నాకు రోజు సపోర్ట్ లాగా మోటివేషన్ లాగా సపోర్టర్స్ లేవు కదా అని. సో కీర్తియే మొత్తం నాకు హెల్ప్ చేసింది. సో ఈ స్టార్స్ కనబడుతున్నాయి కదా, పాప ముందు రోజు నైట్ తానే మొత్తం వాళ్ళ ఇంట్లోనే మొత్తం డ్రా చేసుకొని అన్నీ కట్ చేసుకొని తీసుకొని వచ్చిందన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది కొంచెం. కానీ నిజంగా నేను అప్పుడు అంటే ఇది దగ్గర దగ్గర షూట్ చేసి 15 డేస్ 20 డేస్ అయిపోతుంది, సో లేట్ బ్లాగ్ అన్నమాట. అయితే కొంచెం బాగా హెల్ప్ చేసేసరికి కొంచెం నాకు బాగా అనిపించింది. సో తను చేయడం వల్ల నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అని ఆ వేలో నేను ఇంకా స్టార్టప్ చేశాను అనమాట, చేద్దామక్క చేద్దామక్క అని చెప్పింది.
సో ఇంకా ఇంకా నిమిషంగా ఉన్నా కానీ మనం చూసి చేయాలి అని ఇప్పుడు వేసేసామన్నమాట. సో ఇట్లా ఫస్ట్ స్టార్స్ అండ్ మూన్ డ్రా చేసింది. సో ఇది బ్లాక్ కలర్ టాప్ మీద ఉంటే బాగుంటుంది కదా అని ఫస్ట్ బ్లాక్ చున్నీ ప్రిఫర్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే ఆ బ్లాక్ కింద రెడ్ కలర్ది బ్లాంకెట్ వేసాను కదా, సో దానికి లైన్స్ ఉండే, నేను ఫొటోస్లో కనబడదేమో అని అనుకున్నాను కానీ ఫొటోస్లో ఆ కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ కనబడింది అన్నమాట. సో పైన ఫ్యాన్ తిరగడం వల్ల పాపం ఆ స్టార్స్ అన్నీ పోతున్నాయి చూడండి, ఎంత కష్టపడ్డామో పాపం. ఇంకా ఫ్యాన్ బంద్ చేసుకుంటూ జీరోలో పెట్టినా కూడా పోతున్నాయి అన్నమాట. సో ఒకటి పేపరే కదా, సో 8x4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, 8x4 సైజ్ పేపర్స్తోని ఇలా స్టార్ వేసేసుకొని మూన్ కూడా వేసేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు నేను డిఎస్ఎల్ఆర్ కెమెరాలో నేను ఫొటోస్ అనేది క్లిక్ చేయడం జరుగుతుంది. సో ఫొటోస్ అయితే లేవండి, క్యామ్లోనే ఉన్నాయి, నాకు ల్యాపీ అవైలబుల్ లేదు. నేను ల్యాపీలో ఆ ఫొటోస్ తీసుకొని నేను మళ్ళీ ఈసారి మళ్ళీ తప్పకుండా మీకు షేర్ చేసుకుంటాను, కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేస్తాను. అండ్ సూర్యాంశ కోరిక మేరకు వాడు కార్లు అవన్నీ తీశారనమాట. కార్లతో తీద్దాం చెల్లి, నీ ఎప్పుడు గర్ల్ లాగానేనా, నాలాగా కూడా తీయండి, బాయ్ లాగా కూడా అంటే వాడి కోసం కార్స్ అన్నీ తీసామన్నమాట. సో ఫస్ట్ అయితే స్టార్స్ అండ్ మూన్ ఏదో డిఫరెంట్ షేప్లో అలా పెట్టేసి ఫస్ట్ ఈ షేప్లో తీసాము. దీంట్లో అయితే సూపర్గా వచ్చాయి ఫొటోస్, చాలా 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 బాగా వచ్చిందండి. సో బ్లాక్ అండ్ వైట్ అండ్ పాప ఫ్రాక్ రెడ్ యూనికార్న్ థీమ్ ఉందన్నమాట దాని మీద, సూపర్గా సెట్ అయింది, చాలా బాగుంది. సో మనం ఫోటోషూట్ చేసుకున్నప్పుడు ఇట్లా ఇంట్లో చున్నీస్ కానీ ఏమైనా పాత చీరలు కానీ లేకపోతే కాటన్వి మంచిగా ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, సో అవి పెట్టేసుకొని మనం ఫొటోస్ తీసేసుకోవచ్చు. సో చాలామంది లేదు బ్యాక్గ్రౌండ్ అదే కావాలి, ఇదే కావాలి, అది ఉంటేనే బాగుంటుంది, అది కొనాలి ఇప్పుడు అని చాలామంది లేట్ చేయడము, కొంచెం డిసప్పాయింట్ అయిపోవడము, డబ్బులు లేకుండా అలా చేస్తూ ఉంటారనమాట. సో మన ఇంట్లోనే ఎన్ని చున్నీస్ ఉంటాయి తెలుసా, కలర్ కలర్ చున్నీస్ మన దగ్గర ఉంటాయి చూడండి. సో మంచిగా కలర్ కలర్ చున్నీస్ తీసేసుకోండి, దాని మీద ఏమైనా సెట్ చేసేసుకొని ఫోటోషూట్ చేసేసేయండి, సూపర్గా వస్తుంది. చాలా అంటే చాలా ఫొటోస్ తీసానండి. ఇంకా బేబీస్ ఎట్లా కదిలినా, ఎలాంటి చిన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టినా కూడా మనము సింగిల్ మూమెంట్ని మనం క్యాప్చర్ చేస్తూనే ఉంటాం కదా. సో ఇలా ఎప్పుడు కానీ బేబీస్కి ఫొటోస్ తీసేటప్పుడు మంచం మీద మనము ఫొటోస్ తీయడం వల్ల కొంచెం అది ఫోటో అనేది క్లారిటీగా హారిజంటల్లో వస్తుందన్నమాట. సో పైనుంచి రావాలంటే మనకి ఇంకొంచెం హైట్ ఉండాలి. సో అలా నేను అలా స్టూల్ వేసుకొని ఫొటోస్ తీసాను. ఇంకొంచెం ఇంకా పెద్ద ల్యాడర్ ఉంటుంది చూడండి, అలాంటి ల్యాడర్ మీద కూడా ఫోటోషూట్ చేసేవాళ్ళు ల్యాడర్ యూజ్ చేస్తారు ఎక్కువ బేబీ ఫోటోషూట్ చేయడానికి. నేను చాలా వీడియోస్లో చూశాను బేబీ ఫోటోషూట్స్, సో వాళ్ళు చాలా ల్యాడర్స్ అనేది ప్రిఫర్ చేశారనమాట. సో ఈ థీమ్లో నేను స్టార్స్ దగ్గర పెట్టాను చూడండి, ఇది అయితే సూపర్గా వచ్చిండే ఫోటో, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇలా ఫ్రూట్స్,
సో బొమ్మలలో మేము అన్నీ వెతికిపెట్టామని చెప్పాను కదా. సో పాప డ్రెస్ చేంజ్ అయిపోయింది, నేను ఎంత ఏడ్చిద్దేమో అని అనుకున్నాను, బట్ చాలా సపోర్ట్ చేసిందండి పాప. పాపం 3 డ్రెస్సెస్ చేంజ్ చేశాము. అండ్ ఇందాక నేను కింద బెడ్షీట్ రెడ్ది కనబడుతుంది అని నేను చెప్పాను కదా, సో అది కనబడొద్దని మళ్ళీ కింద బ్లూ శారీ కనబడుతుంది చూడండి. సో ఆ బ్లూ శారీ మీద మళ్ళీ బ్లాక్ది వేసేసి ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ అలా జస్ట్ అలా గుంపులాగా పెట్టామన్నమాట. బాస్కెట్ లాగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది, బట్ బాస్కెట్ లేదు. ప్లాస్టిక్ది ఏదన్నా పెడితే కూడా ప్లాస్టిక్ది లుక్ పోతుందని సో అలా పెట్టేశాను. బట్ ఫోటోలు అయితే సూపర్గా ఉందండి. సో పింక్ ఫ్రాక్ అండ్ అలాగే ఫ్రూట్స్ అండ్ అలాగే బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో చాలా 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 బాగుంది. సో కీర్తి మాత్రం నాకు సూపర్గా సపోర్ట్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. నెక్స్ట్ అవే ఫ్రూట్స్ని మొత్తం ఇట్లా మొత్తం మ్యాషప్ చేస్తున్నాము, గజిబిజి చేస్తున్నాం అన్నమాట. సో చాలా లో బడ్జెట్లో మా ఫోటోషూట్ కంప్లీట్ అయిందండి. నేను ఎక్కువ ఫోటోషూట్స్కి నేను ఎక్కువ ప్రామ్స్ అలాంటివి నేను ఏమీ కొనట్లేదు. నా దగ్గర ఉన్న వాటితో పాప ఫొటోస్ అన్నీ ఫుల్ఫిల్ చేసేటట్టు నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ 18 డేస్ ఫొటోస్ ఉన్నాయి, 1 మంత్ ఫొటోస్ ఉన్నాయి, 2nd మంత్ ఫొటోస్ ఉన్నాయి, 3rd మంత్ ఇప్పుడు వచ్చేసినాయి, 4th మంత్ కూడా వచ్చేసినాయి, అండ్ 5th మంత్ కూడా తీసేసాను. సో అది నేను వీడియో షూట్ చేయలేదు, బట్ ఫొటోస్ చూపిస్తాను. ఓకే, సో ఈ ఇలా జస్ట్ చిన్న చిన్న ఫ్రూట్స్ మన దగ్గర తప్పకుండా అందరి దగ్గర ఉంటాయి కదా. సో ఎవరైతే 2nd బేబీ అయితే తప్పకుండా 1st బేబీ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న వాటితో మనం ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటూ ఫొటోస్ తీసేయచ్చు. సో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెగిరిపోయింది, మళ్ళీ అవన్నీ మళ్ళీ సెట్ చేసుకోవాలి. క్లాత్ కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఫొటోస్ అంత గజిబిజి అయిపోతుంది కదా. సో ఇలా ఇప్పుడు ఇలా ఫొటోస్ కొన్ని తీసేసాను, సూపర్గా వచ్చేసాయి. సో ఇప్పుడు ఇంకేనంటే సూర్యాంశ్ని యాడ్ చేస్తున్నాను, వాళ్ళందరినీ యాడ్ చేస్తున్నాను. నన్ను అసలు ఒక్క ఫోటో కూడా తీయవా అని వాడు పొద్దున్నే పాపం డ్రెస్అప్ అయిపోయి పొద్దున్నే కీర్తక్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫొటోస్ దిగుతాము, ఎప్పుడు బొమ్మలు పెడదాము, ఎప్పుడు కార్స్ పెడదాము, ఎప్పుడు స్టార్స్ పెడదాము అని అడుగుతానే ఉన్నాడనమాట నాన్ స్టాప్గా. సో నెక్స్ట్ ఇప్పుడు సూర్యాంశ్ని కొన్ని వాటితో కూడా ఫొటోస్ తీసేస్తున్నాను అనమాట. పిల్లల ఫోటోషూట్ చేసినప్పుడు ఇంకా ఇద్దరు ముగ్గురు హెల్ప్ఫుల్గా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. బికాస్ నా కూరుకుకే కిందికి దిగి మళ్ళీ స్టూల్ ఎక్కి మళ్ళీ దిగాలి అంటే కొంచెం మధ్యలో చిరాకేసింది, బట్ కొన్ని కావాలి అంటే కొన్ని తప్పదు కదా. సో ఇట్లా సెట్ అవుతలేదు వాడు పక్క పక్కన ఫొటోస్ ఇట్లా సెట్ అవ్వలేదు. సో తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఏదో కొన్ని ఫొటోస్ అయితే తీశాను, చాలా బాగా వచ్చినాయి. జస్ట్ ఫేస్ టు ఫేస్ జూమ్ అప్ చేసి కొన్ని ఫొటోస్ తీశాను, మొత్తం ఫుల్ చేయకుండా చాలా బాగా వచ్చాయి, అవి కూడా షేర్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ వాడిది చేంజ్ చేశాను అన్నమాట పొజిషన్ అనేది.
నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అదే ఫ్రూట్స్తో అసలు ఇంకా నంబర్స్ పెట్టలేదేంటి అని మర్చిపోయి అదే ఫ్రూట్స్తోనే 3 లాగా పెట్టేశాను. మనకి ఇక్కడ కెమెరాలో ఇట్లా మీకు ఉల్టా కనబడొచ్చు 3, బట్ ఫోటోలో మాత్రం కరెక్ట్గా వచ్చింది, ప్రాపర్గా వచ్చింది, నీట్గా వచ్చింది, 3 ప్రాపర్గా కనబడింది. సో ఇలా ఫ్రూట్స్తోని కూడా మనము నంబర్ అనేది పెట్టేసి కొన్ని ఫొటోస్ తీసేయచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ సూర్యాంశ్ మళ్ళీ జాయిన్ అయిపోయాడు. ఇలా ఫస్ట్ కూర్చోపెట్టాను, పడుకోబెడితే సరిగ్గా వస్తలే నానా అని మళ్ళీ కూర్చోపెట్టాను అన్నమాట. ఇలా పైనుంచి క్లోజప్ నుంచి తీశాను, బాగా వచ్చింది. ఫోటోషూట్ చేయడమేమో కానీ మేము ఆ బొమ్మలన్నీ తీసి ఆ బొమ్మలన్నీ మళ్ళీ సర్దేసరికి అండి చుక్కలు కనబడ్డాయి. సో మళ్ళీ సెటప్ చేంజ్ అయిపోయింది, మళ్ళీ ఎక్కడికి పెట్టేశాము. పాప మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలి, సో కాసేపు ఏడ్చిందనమాట. సో నేను మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాను, పాపకు పాలు ఇచ్చేసాను. ఫస్ట్ పాపని కూల్అప్ చేద్దాము అని మంచిగా ఫుల్ వేడిగా ఉంది, ఫుల్ మధ్యాహ్నం టైంలో తీసాము. అండ్ మాకు టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది తిరుపతిలో, అండ్ మేము ఉన్నది టాప్ 5th ఫ్లోర్లో, దానివల్ల ఇంకా వేడి ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఏసీ వేసేసాను, ఫుల్ ఫ్యాన్స్ నడుస్తున్నాయి. ఫస్ట్ పాపను కూల్అప్ చేసేసి దాని తర్వాత మళ్ళీ అన్నీ సర్దేసుకున్నాం అనమాట. సర్దేసుకొని సూర్యాంశ కోరిక మేరకు అన్నీ కార్స్తోని ఇలా 4 లాగా పెట్టేసి నెక్స్ట్ ఫోటోషూట్ చేసామన్నమాట. సో మళ్ళీ కార్స్ కదా, ఫ్రాక్తో కాకుండా చిన్న జీన్స్ అండ్ టాప్ వేసేద్దాము అని పాప డ్రెస్ చేంజ్ చేసేసాను. సో ఇంకా పాలు తాగింది కదా, ఇంకా పడుకుందనమాట. సో ఇంకా పడుకున్నప్పుడు ఇంకా ఎక్కడ లేని ఫొటోస్ తీసేద్దాము, ఇంకా చించేద్దాము, నా ఫోటోషూట్ చూపించేస్తాను అని పడుకోబెట్టేశాను. పడుకుంది, డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుంది. చిన్న జీన్స్ భలే ఉంటుంది ఈ డ్రెస్లో, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. 0 to 3 months వరకే తీసుకున్నాను అనమాట, తర్వాత అనిపించింది అరే పెద్ద తీసుకోవాల్సింది, అనవసరంగా 0 to 3 months తీసుకున్నాను అని. ఇప్పుడైతే ప్యాంట్ కూడా పట్టట్లేదు అండి, చిన్నగా అయిపోయింది. అసలు వేరే వాళ్ళకి మళ్ళీ ఎవరైనా పుట్టే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట, భలే ఉండే.
అండ్ ఇక్కడ మళ్ళీ సెటప్ మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ సూర్యాంష్ కూడా డ్రెస్ చేంజ్ చేశాడు, వాడు స్పైడర్ మ్యాన్ టీషర్ట్ వేశాడు అనమాట. సో ఏం లేవు, టాయ్స్ అన్నీ తీసేశాను. సో ఇలా క్రాస్గా వాడిని పడుకోబెట్టి ఫొటోస్ తీశాను. ఫేస్ ఇలా క్రాస్గా పెట్టి పాపను అటు పడుకోబెట్టేసి, సూర్యాంష్ ఇటు పడుకోబెట్టేసి, ఆ స్పైడర్ మ్యాన్ లుక్ కూడా మొత్తం టోటల్ రావడానికి ఇలా పడుకోబెట్టాను. చాలా బాగా వచ్చాయండి. సో ఈ ఫొటోస్ అన్నీ నేను మంచిగా ఫ్రేమ్ కట్టిస్తాను పెద్దగా అని అనుకుంటున్నాను. సో ఫొటోస్ తప్పకుండా ఈసారి నేను షేర్అప్ చేస్తాను కమెంటరీ ట్యాబ్లో అయినా, లేకపోతే ఫొటోస్ అన్నీ ఒకసారి వీడియోలో పెట్టేసి ఆ వీడియో మాత్రమే రన్ చేద్దామని అనుకుంటున్నాను. సో నా ఫోటోషూట్ అయితే ఇట్లా కంప్లీట్ అయిందండి. 3 and 4 ఇలా సింపుల్గా కంప్లీట్ చేశాను. జస్ట్ ఫ్రూట్స్తోని, జస్ట్ ఏమంటారు కార్స్తోని అలా కంప్లీట్ చేశాను. అండ్ 5th month వచ్చేసి మొన్ననే వచ్చాయి కదా పాపకి 25th కి, అయితే డైపర్స్ అండ్ హోలీ ఫెస్టివల్ వచ్చింది కదా, సో హోలీ పండుగ థీమ్తో చేశానమాట. అది నేను ఒకదానే చేసుకున్నాను సింపుల్గా. అది కూడా ఎలాంటి బయట ఏమీ ప్రాబ్లమ్స్ ఏమీ కొనుక్కోకుండా ఇంట్లోనే మనకి అవైలబుల్ ఉండేటట్టు అలా చేసేసాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసేసి అందరూ ఫ్లాష్ పెట్టి బేబీకి తీయకండి, ఫ్లాష్ పెట్టి బేబీకి తీయకండి అని అంటారు. బట్ ఫోటోషూట్ ఉన్నప్పుడు కొంచెం ఫ్లాష్తోని ఫొటోస్ తీస్తేనే చాలా బాగా వస్తుందండి ఫొటోస్ అనేది. అండ్ ఇక్కడ ఇంకొకసారి కీర్తి ఏమనిందంటే కార్స్తోని ఇట్లా మొత్తం రౌండ్గా పెడదాము బాగుంటుంది అని చెప్పింది. సో ట్రై చేద్దాము అని, సో అట్లా కూడా ట్రై చేసేసామన్నమాట. జస్ట్ ఇంకా పడుకుంది కదా, పడుకున్నప్పుడు ఏవో ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు చేసేద్దాము, హాయిగా పడుకుంది, ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ తీసేయచ్చు అని అనిపించింది అనమాట. కానీ నాకు ఇంకా అప్పటికే దిగి ఎక్కి స్టూల్ ఎక్కి దిగి స్టూల్ ఎక్కి దిగి వంగి ఆ చున్నీ సెట్ చేసి సూర్యాంష్కి బట్టలు మార్చుకుంటూ, పాపకి బట్టలు మార్చుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ అండ్ అక్కడ ఫుల్ ఆ వేడిలో అయిపోయిందండి. ఇంకా నేను అలసిపోయాను అనమాట. సో ఇలా అయితే ఫస్ట్ కొన్ని ఫొటోస్ తీసేద్దాము అని అనిపించింది. సో ఇట్లా ఫస్ట్ కొన్ని ఫొటోస్ తీసేసాను. సూర్యాంష్ ఏంటి అని అంటే, రోడ్ లాగా అమ్మ నా లేడీ విక్విన్ కార్స్ మొత్తం ఇట్లా రోడ్ లాగా వెళ్తున్నాయి, మధ్యలో స్వీటీ బజ్జుంది అని అలా వాడి థీమ్ అనమాట. ఇంకా కార్స్ ఉన్నాయి కదా అని. సో మీరు కూడా ఇంట్లో బొమ్మలు ఉంటే అస్సలు వాటిని అన్నిటినీ, ఆ బొమ్మలను అన్నిటినీ యూటిలైజ్ చేసేసుకోండి. ఎక్కడో అక్కడే ఫొటోస్ తీసేస్తూ ఉండండి. బొమ్మలతో నిజంగా చాలా బాగుంటుందండి థీమ్, ఫ్యూచర్లో వాళ్ళు చూసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం వేరే బయట వస్తువులు కొనడం వల్ల మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఫొటోస్ అనేవి చాలా చీప్ తీయొచ్చు. అండ్ బ్యాక్డ్రాప్ కోసం చాలామంది కొంటూ ఉంటారు. సో ఇట్లా మన ఇంట్లో అవైలబుల్ ఉన్న చున్నీస్తో సూపర్గా ఫొటోస్ తీసేయచ్చు. నా ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పేసేయండి, పాపకి ఫొటోస్ తీస్తూనే ఉంటాను. సో కొంచెం 3rd and 4th month కొంచెం డల్ అయ్యాను, ఫొటోస్ సరిగ్గా తీయలేకపోయాను. బట్ నౌ ఐఎమ్ రెడీ, సూపర్ ఎనర్జీతో ఉన్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.